హలో, వెల్కమ్ టు వర్షిత వంటిల్లు. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ జింజర్ క్యాండీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదండి. అల్లం అనేది వాంతి వికారంని ఆపుచేస్తుంది, జలుబు దగ్గును అణచివేస్తుందండి, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, కడుపులో ఉబ్బసం కానీ గ్యాస్ వంటివి కూడా తగ్గిస్తుందండి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా అయ్యేటట్టు చేస్తుంది, బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా అల్లం ఎంతో దోహదపడుతుందండి. అలాంటి అల్లాన్ని రోజు తీసుకుంటే చాలా మంచిదండి. ఈ క్యాండీని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు జింజర్ క్యాండీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి అల్లం తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలండి. 2 కప్పుల బెల్లానికి 1/2 కప్పు జింజర్ అయితే సరిపోతుంది. అల్లాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు 1 ప్లేట్లో నెయ్యి పూసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో 2 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1/2 కప్పు వాటర్ని పోసుకోవాలి. పోసుకొని ఇలా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోవాలండి. ఇలా బెల్లాన్ని పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి 1 ప్లేట్లో నీళ్లు పోసుకొని ఈ పాకాన్ని అందులో వేసుకొని ఇలా ఉండగట్టిందో లేదో చూసుకోవాలి. పాకం అనేది వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్లో వాటర్ పోసుకొని చూసుకోవాలి, ఉండకడుతుందో లేదో. చూడండి, ఉండకడుతుంది. రెడీ అయిపోయిందండి పాకం. ఇప్పుడు ఈ పాకాన్ని మనం నెయ్యి పూసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని 10 నిమిషాల తర్వాత చాకుతో ఇలా కట్ చేసుకోవాలి, గాట్లు పెట్టుకోవాలండి. 1/2 గంట తర్వాత చూడండి, ఇలా క్యాండీస్ని విడదీసుకోవాలి. అంతేనండి, జింజర్ క్యాండీస్ రెడీ అయిపోయాయి. ఇది చాలా మంచిదండి హెల్త్కి. ఉదయం పరిగడుపున చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. పరిగడుపున తీసుకుంటే జీర్ణ సమస్యలు అనేవి ఉండవండి. అంతే, జింజర్ క్యాండీ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
प्लीज़ ना चैनल नो सब्सक्राइब चेसुकोंडी मीरु ट्राई चेसी एला उंदो कामेंट लो तेलियजेयंडी मरिन्नी वीडियोस कोसम पक्कने उन्ना बेल आइकॉन ने एक्टिवेट चेसुकोंडी थैंक यू फॉर वाचिंग।